హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఎక్స్పైరీ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఏ రెసిస్టెన్సెస్ ఏవి రెసిస్టెన్సెస్ ఏవి సపోర్ట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ రేంజెస్లో ట్రేడ్ అవ్వచ్చు అండ్ కమింగ్ ఈ రేపు ఎక్స్పైరీ అండ్ కమింగ్ వీక్స్లో కూడా మీరు ఏ స్టాక్స్ పైన దృష్టి పెట్టాలి ఇలాంటి విషయాల గురించి నేను డిస్కస్ చేస్తాను సింపుల్గా అండ్ క్లుప్తంగా. అండ్ అలాగే ఆప్షన్ స్ట్రాటజీ ఓకే సో ఈ ఎక్స్పైరీకి ఆప్షన్ స్ట్రాటజీ నేను లాస్ట్ టైం డిస్కస్ చేసినట్లు ఇంకొక ఆప్షన్ స్ట్రాటజీ ఇక్కడ నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే. సో దాని గురించి కూడా చూద్దాం ఓకే అండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద, టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫైనాన్షియల్ రేషియోస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే. సో రైట్ ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఓకే. సో లింక్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఏ వీడియో పైన క్లిక్ చేసినా అందులో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను ఒక చార్ట్ షేర్ చేశాను మార్నింగ్ ఓకే, ఇవాళ మార్నింగ్ 9కి. సో ఇక్కడ చూడండి ఇది బ్యాంక్ నిఫ్టీ హయ్యర్ హై హయ్యర్లో ఫార్మేషన్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఇఫ్ బ్రేక్అవుట్ అబోవ్ 23,100 ఓకే 23,100 అండ్ సస్టైన్ హయ్యర్ లెవెల్స్ ఆర్ పాసిబుల్. సో ఇక్కడ చూద్దాము బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో. 23,100 నేను ఇక్కడ ప్లాట్ చేస్తాను ఓకే. సో ఇది 15 minutes చార్ట్ ఓకే. నేను మీకు ప్లాట్ చేసిన తర్వాత 75 minutes కూడా నేను తీసుకెళ్తాను ఓకే. ఆర్ ఎల్స్ మనం అనాలిసిస్ కోసం ఫస్ట్ 75 minutes, ఇది 75 minutes చార్ట్ 2 hours చార్ట్. సో 2 hour చార్ట్స్లోకి నేను తీసుకెళ్తాను ఫస్ట్, ఆ తర్వాత నేను మీకు చూపిస్తాను ఓకే అనాలిసిస్ ఎలా చేస్తున్నాను అనేది ఓకే. సో ఇక్కడ నేను ఆ లెవెల్స్ డ్రా చేస్తాను ఓకే అండి. సో ఇది రైట్ అండి రైట్. సో ఇదే కదా మనకి లెవెల్స్ ఓకే. 1 second అండి రైట్ ఓకే. 23,100 ఓకే. సో ఇక్కడ నేను మెసేజ్ ఏం చేశానంటే అండి 23,100 బ్రేక్ అయ్యి ఓకే మనకి ఏం జరగాలి తర్వాత సస్టైన్ ఓకే. సో సస్టైన్ అయ్యిందో లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 23,100 అండి, ఇది 2 hours చార్ట్. మరి మీరు 23,100 2 hours సస్టైన్ అవ్వలేదు, లోవర్ టైం ఫ్రేమ్స్లో ఏమన్నా సస్టైన్ అయ్యిందో చూద్దాం. సస్టైన్ అంటే దానిపైన అట్లీస్ట్ ఒక 15 minutes క్యాండిల్ అయినా మనం కన్ఫర్మేషన్గా తీసుకోవాలి అట్లీస్ట్ అని చెప్తున్నాను ఓకే. సో మీరు వర్క్ చేసే టైం ఫ్రేమ్స్ బట్టి అది మీకు సస్టైన్ అయ్యిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇదే చార్ట్ నేను 15 minutesలోకి తీసుకెళ్తాను. సో 15 minutesలో చూడండి 15 minutesలో కూడా ఇది క్లోజింగ్ ఇవ్వలేదు. పోనీ 5 minutesలోకి తీసుకువెళ్తాను ఓకే. 5 minutesలో కూడా క్లోజింగ్ ఇవ్వలేదండి. అంటే ఏంటి ఈ లెవెల్స్ అనేవి సస్టైన్ అవ్వలేకపోయింది, అక్కడ టచ్ అయితే చేసింది కానివ్వండి సస్టైన్ అవ్వలేకపోయింది. సేమ్ థింగ్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఓకే. బ్రేక్అవుట్ అబౌట్ 23,100 అండ్ సస్టైన్ హయ్యర్ లెవెల్స్ ఆర్ పాసిబుల్. సో సస్టైన్ అవ్వలేదు, ఆ తర్వాత ఫాల్ అనేది మనకి ఏ విధంగా అయిందో చూద్దాం ఓకే. సో ఫాల్ అంట లేకపోతే అక్కడే కన్సాలిడేట్ అయింది రైట్ అండి. సో ఇది ఇంతకుముందు నేను షేర్ చేసిన చార్ట్. ఒకసారి మళ్ళీ 2 hours వెళ్ళి నేను మీకు డౌ థియరీ ఎలాగ ఫాలో అవుతుందో చూపిస్తాను ఓకే. సో ఇక్కడ చూడండి సో ఇది హయ్యర్ హైస్ ఫార్మేషన్లో ఉంది ఓకే అండి రైట్. సో హయ్యర్ హై హయ్యర్లో ఫార్మేషన్లో వెళ్తుంది ఓకే. సో ప్రీవియస్ హై నేను మీకు చెప్పినట్లు 23,100 అనేది మనకి స్టాక్ బ్రేక్ చేయాల్సి ఉందండి ఓకే. సో స్టాక్ బ్రేక్ చేయకపోతే కనుక ఓకే. సో అప్పటి వరకు మనకేం జరుగుతుందంటే స్టాక్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అవ్వచ్చు. సో ఫర్ ద టైం బీయింగ్ ఇప్పుడు నేను లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్తాను 15 minutes రైట్. సో 15 minutesలో ఇంకా క్లియర్గా మనం అనాలిసిస్ చేయొచ్చు ఓకే అండి ఓకే. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ నేను మీకు డ్రా చేస్తాను ఓకే అండి. సో దీని ప్రకారంగా న్యూ హై ఆల్రెడీ ఇవాళ మేక్ చేసింది కాబట్టి దాన్ని నేను రెసిస్టెన్స్గా తీసుకుంటాను ఓకే అండి. సో ఇది చూడండి ఇది రెసిస్టెన్స్ 23,200 ఓకే అండి. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు 23,200 ఓకే. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్. 23,200 మనకి ఇప్పుడు రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుందండి. సపోర్ట్ చూడండి ఆల్రెడీ మనకి ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయింది ఆల్రెడీ. ఇదే సపోర్ట్ దగ్గర నుంచి మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్స్ నుంచి అగైన్ మనకి స్టాక్ ఏం చేసింది బౌన్స్ అయింది రైట్ అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి స్టాక్ బౌన్స్ అయింది. బట్ ఒకవేళ ఈ సపోర్ట్స్ బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ సపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయండి మనకి ఓకే. సో దిస్ ఈజ్ అవర్ సపోర్ట్ జోన్. సో మీరు సపోర్ట్ జోన్స్ కావాలి అంటే కనుక మీకు 22,500 ఓకే 22,500. సో ఈ रेंज लोने स्टॉक अनेदी मनकी ई 700 पॉइंट्स रेंज लोने मनकी स्टॉक अनेदी ई वीक लो एक्सपायरी रावोच्चु। इंका मीरू रेंज शॉर्ट रेंज इदी ह्यूज रेंज अयिपोतुंदंडी। इंका नाकु शॉर्ट रेंज कावाली अनुकुंटे 2300 इक्कड आ तर्वात ई पॉइंट ओके 22 ओके 22,600 ओके। सो ई 400 पॉइंट्स ई 700 पॉइंट्स लो रेपु बैंक निफ्टी अनेदी इकड़े उंडटानिकी ट्राई चेस्तुंदी। अंड गोइंग अहेड एंदुकु नेनु बैंक निफ्टी पैन इक्कड नेनु फोकस एक्कुव चेस्तुन्नानंटे गोइंग अहेड इक्कड नुंची निफ्टी मुंदुकु वेल्लाली अंटे गनुक मनकी बैंक निफ्टी पैन मन फोकस उंडाली। बैंक निफ्टी ना उद्देशं प्रकारं बैंक निफ्टी कमिंग टाइम्स लो निफ्टीनी पुश चेयडं ओकवेळ मुंदुकु वेल्लाली अनुकुंटे गनुक बैंक निफ्टी नुंची पुश तीसुकुंटुंदनेदी ना अभिप्रायं। एंदुकंटे लास्ट फ्यू डेस लो మనం చూసినట్లయితే बैंक निफ्टी अंड ఇవాళ కూడా बैंक निफ्टी మనకి 0.5% పెరిగింది, निफ्टी మనకి 0.25% రెడ్యూస్ అయ్యింది। సో గోయింగ్ हेड नेनु बैंक निफ्टी लो मूवमेंट अनेदी चूस्तुन्नानु ओके। सो इक्कडे इंदुलोने बैंक निफ्टी लो ई लेवल्स मीरु चूसुकुन्नारु कदा, क्लियर कदा। ई लेवल्स तर्वात नेनु मीकु कोन्नि स्टाक्स नेनु मीकु चूपिस्तानु ओके। एक्सिस बैंक ओके, इंतकु मुंदु नेनु HDFC बैंक गुरिंचि ऑलरेडी माट्लाडानु ओके, मीकु चार्ट्स कूडा नेनु शेर चेयडं जरिगिंदी कदंडी। सो अला अदे विधंगा राइट अंडी, अदे विधंगा सो इप्पुडु रेंडु बैंक्स फोकस लो उंडाली। नेनु मीकु चाला सार्लु चेप्पानु एदैना सेक्टर मूव अवुतंटे अंदुलो लीडर्स पैन फस्ट फोकस चेयंडी अनि चेप्पानु राइट अंडी, चाला सार्लु चेप्पानु ई विषयं नेनु। सो इदी चूडंडी, सो इक्कड मनकी ब्रेक आउट उंदी, एक्सिस बैंक लो इवाल ब्रेक आउट इच्चिंदी ओके। सो इवी सम आफ् द लर्नर्स नाकु इवी ऐडेंटिफाई चेशारु ओके। सो चूडंडी आल्मोस्ट मनकी रीटेस्ट दग्गर 460 465 ओके मी इष्टं 460 465 रीटेस्ट अयिते गनुक इट विल बी ए ग्रेट आपर्चुनिटी ओके अंडी। सो दिस इज एक्सिस बैंक अंड इन द सेम वे मीकु कावाल्సిన ఇంకొక బ్యాంక్ నేను మీకు మిమ్మల్ని చూపించాలనుకున్నది ICICI బ్యాంక్ అండి। ICICI బ్యాంక్ చూడండి ఇంకా మనకి బ్రేక్ అవుట్ ఇవ్వనట్లే ఉంది రైట్ అండి। సో ఇది ఓకే ఆల్మోస్ట్ మనకి ఓకే। సో క్లోజింగ్ అనేది ఒక 385 అయి ఉంటే ఐ యామ్ వెరీ హ్యాపీ అండి, బట్ 385 రాలేదు. బట్ ఎనీవే కమింగ్ టైమ్స్లో మనకి ఈ బ్యాంక్ అనేది ఆ లెవెల్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అనిపిస్తుంది, బ్రేక్అవుట్స్ రావచ్చు అనిపిస్తుంది నాకు ఓకే. సో 385 అబోవ్ మనం ఈ స్టాక్లో కనుక 385 సస్టైన్ అయితే బయింగ్ చూడండి. యాక్సిస్ బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్లో మనకి మూమెంట్ అనేది ఉంది ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ నేను గోయింగ్ అహెడ్ మనకి బ్యాంక్ నిఫ్టీ మనకి बेटर गा परफॉर्म चेस्तुंदनी अनिपिस्तुंदी ओके। सो एनालिसिस लोकी निफ्टी एनालिसिस लोकी वेल्ले मुंदु फ्रेंड्स नेनु ई सैटरडे संडे ओक वर्कशॉप क्रिएट चेस्तुन्नानु फ्रेंड्स। इदेंटंटे इन्वेस्टिंग यूजिंग टेक्निकल एनालिसिस। सो टेक्निकल एनालिसिस यूज चेसी मीरु इन्वेस्टिंग चेयाली अनुकुंटंटे गनुक डेफिनेटली ई वर्कशॉप अनेदी 2 डेस वर्कशॉप फ्रेंड्स मीकु हेल्पफुल अवुतुंदी ओके। सो फस्ट डे सैटरडे ईवनिंग 7 to 10 3 hours उंटुंदी अंड अलागे मीरु चूसिनट्लयिते मंडे 9 to 12 అది కూడా 3 hours ఉంటుంది ఓకే. సో మీరు డౌ థియరీ చూశారు కదా, డౌ థియరీ ఎలాగ నేను టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేశాను, సేమ్ లైక్ డౌ థియరీ దేర్ ఆర్ అదర్ స్ట్రాటజీస్ ఆల్సో 4-5 స్ట్రాటజీస్ గురించి నేను అక్కడ డిస్కస్ చేస్తాను ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను అక్కడ డిస్కస్ చేస్తాను. అలాగే అట్ ద సేమ్ టైం నేను మీకు ఇంకొకటి ఒక ఆప్షన్ స్ట్రాటజీస్, 2 ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేస్తాను. దానికి ఆప్షన్ నాలెడ్జ్ అవసరం లేదు, ఆప్షన్ నాలెడ్జ్ లేకపోయినా మీరు ఆ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఓకే మీరు మనీ కన్సిస్టెంట్గా మనీ అనేది రిటర్న్ చేయవచ్చు ఓకే, రిటర్న్స్ అనేవి రావచ్చు. అండ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఉండాలంటే కొద్దిగా క్యాపిటల్ అనేది ఎక్కువ ఉండాలి ఓకే. సో ఇవంతా నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉంచాను క్లియర్గా ఏంటేంటి వర్క్షాప్ ఏంటి దేని గురించి ఏంటి అని. సో ప్రైస్ వచ్చేసి 3000 ఫ్రెండ్స్. ఒకవేళ ప్రైస్ ఎక్కువ అనుకుంటే ప్లీజ్ ఓకే మీరు జాయిన్ అవ్వాల్సిన పని లేదు ఓకే రైట్. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నాకు ఈ నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయొచ్చు అండ్ అలాగే ఈ ఫామ్ని కూడా మీరు ఫిల్ చేయొచ్చు ఓకే అండి. సో ఇది వర్క్షాప్ గురించి అండ్ ఈ వర్క్షాప్ నేను సాటర్డే సండే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే. డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఓకే అండి. ఎనీ అదర్ డీటెయిల్స్ మీకు ఏమన్నా కావాలి అంటే నాకు నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు నాకు ఇక్కడ ఇందులో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ నిఫ్టీలోకి వచ్చేద్దాం. నిఫ్టీ కూడా సేమ్ ఎనాలిసిస్. సో ఇది చూడండి. సో దిస్ విల్ యాక్ట్ యాజ్ అవర్ సపోర్ట్స్ ఓకే 11,000 ఓకే. సో అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే 11,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్గా యాక్ట్ చేస్తాయి. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే 11,250 ఇవాళ హై చేసింది కదా, 11,230 అనుకుందాం ఓకే. సో 11,230 అండ్ 11,000 మనకి ఓకే. ఈ 200 పాయింట్స్లో మనకి రేపు ఎక్స్పైరీ అనేది ఉండొచ్చు ఓకే. సో దేర్ ఈజ్ వన్ మోర్ ట్రెండ్ లైన్ మనం ఇలా మీరు డ్రా చేయాలి అనుకుంటే ఓకే ఓకే ఇట్స్ నాట్ ఇది లేదు ఓకే అండి. సో అది నిఫ్టీ. ఇక్కడ నేను మీకు నోట్ డౌన్ చేస్తాను. నిఫ్టీ గురించి చాలాసార్లు నేను డిస్కస్ చేశాను మీతో. 11,230 ఓకే. నేను మొన్న మీకు ఒక ఎనాలిసిస్ చేశాను కదా, అందులో కూడా మీకు చెప్పాను 11,200 మనకి రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సేమ్ 11,200కి వెళ్ళి మనకి నిఫ్టీ అనేది ఫాల్ అయ్యింది. ఓకే, సో ఆ ఎనాలిసిస్ చూడండి ఒకసారి, ఓకే ఏం చెప్పానని చెప్పి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి 11,000. ఓకే, సో ఈ 200 పాయింట్స్లో నిఫ్టీ అనేది ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ ఒక ఆప్షన్ స్ట్రాటజీ నేను డిజైన్ చేశాను. ఓకే, సో ఇందులో ఇంకొక కంపెనీ మీరు నిఫ్టీలో చూడాలి అనుకుంటే కనుక ఇంకొక నేను చార్ట్ ఇవాళ షేర్ చేశాను, టైటన్ది. ఓకే, అది కూడా మనకి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అదొకసారి చూడండి. సో దిస్ ఈజ్ నిఫ్టీ, ఇక్కడ మనకి సపోర్ట్గా ఉండొచ్చు, దిస్ క్యాన్ బి అవర్ సపోర్ట్. ఓకే, సో ఇది సపోర్ట్గా ఉండొచ్చు 11,000 అండ్ 11,200 మనకి సో రెసిస్టెన్స్గా సపోర్ట్గా యాక్ట్ చేయ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్స్లో కూడా వెళ్దాం. సో సేమ్ థింగ్ 1 అవర్ టైం ఫ్రేమ్స్లో అండ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో. ఓకే, సో నిఫ్టీ బుల్లిష్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే యాజ్ పర్ మనకి డౌ ప్రకారంగా ప్రీవియస్ లోస్. ఓకే ఓకే సారీ నిఫ్టీ ఎప్పటి వరకు బుల్లిష్గా ఉంటుందంటే 11,800. ఓకే, ఆ తర్వాత ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ నిఫ్టీకి. ఓకే, సో 11,600. ఓకే అండి, సో 11,600 బిలో మనం గ్రేట్ ఫాల్ని నిఫ్టీలో చూడొచ్చు, ఐ మీన్ 10,600 బిలో. ఓకే అండి, రైట్. సో అనాలిసిస్ ఓకే కదా. అండ్ టైటన్ చార్ట్ చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ టైటన్ చార్ట్ షేర్ చేశాను మీకు. ఎనీవే ఒకసారి నేను మీకు చూపిస్తాను. టైటన్ ఇవాళ నేను షేర్ చేశాను మీకు, బ్రేక్అవుట్ ఇవ్వకముందే షేర్ చేశాను అండ్ మనకి ఆ స్టాక్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో సమ్వాట్ ఇలాగేదైనా మనం డ్రా చేసుకుంటే చూడండి ఆఫ్టర్ బ్రేక్డౌన్ ఎప్పుడు చేసిందండి మనకు ఆల్మోస్ట్ 11th March 200 ఎక్స్పోనెన్షియల్ని బ్రేక్ చేసింది. ఆ తర్వాత ఇవాళే మనకి బ్రేక్డౌన్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ఎ బ్రేక్డౌన్ క్యాండిల్ అండ్ ఆ తర్వాత ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్, రైట్ అండి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ స్ట్రాటజీ డిజైన్ చేయడం జరిగిందండి. ఐరన్ ఫ్లై లాస్ట్ వీక్లో కూడా నేను మీకు చూపించాను సమ్ స్ట్రాటజీస్, బటర్ఫ్లై స్ట్రాటజీస్. ఇది కూడా టైప్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. సో ఇక్కడ చూడండి 11,000 ఓకే 11,150 అండ్ సిఈ అండ్ 11,050 పిఈ. సో ఈ రెండు ఏంటండి 11,500 సిఈ పిఈ సెల్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాడల్. ఓకే అండి, ఐడియా ఉంది కదా స్ట్రాడల్ అంటే. సో సేమ్ స్ట్రైక్ ప్రైస్లో, ఓకే ఎట్ ద మనీ స్ట్రైక్ ప్రైస్లో, ఎట్ ద మనీ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు, బట్ సేమ్ స్ట్రైక్ ప్రైస్లో ఓకే మనం ఆప్షన్ బయింగ్ సారీ ఆప్షన్ సెల్లింగ్, పుట్ ఆప్షన్ సెల్లింగ్, కాల్ ఆప్షన్ సెల్లింగ్ చేసామంటే దట్ ఈస్ ఎ స్ట్రాడల్. అండ్ ఆ స్ట్రాడల్కి ప్రొటెక్షన్ అటువైపు 50 పాయింట్స్. ఓకే, అటువైపు 50 పాయింట్స్ 11,200. సో దిస్ ఈజ్ ప్రొటెక్షన్ హెడ్జ్. ఆ తర్వాత ఇటువైపు 50 పాయింట్స్ దిస్ ఈజ్ హెడ్జ్. ఓకే, సో ఈ రెండిటి స్ట్రాడల్కి దిస్ ఈజ్ ఎ హెడ్జ్. సో దీన్ని మనకి మనం ఏమంటారంటే ఐరన్ ఫ్లై అంటారు కొంతమంది, మేబీ ఇంకేవో కొత్త నేమ్స్ ఇవ్వచ్చు, బట్ ఇదేంటంటే ప్రొటెక్టెడ్ స్ట్రాడల్. నా ఉద్దేశం ప్రకారం దిస్ ఈజ్ ఎ ప్రొటెక్టెడ్ షార్ట్ స్ట్రాడల్. సో దీన్ని మీరు ఐరన్ ఫ్లై అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. మ్యాక్సిమం లాస్ మీకు 700 పాయింట్స్ అండి, ₹700 ఈ స్ట్రాటజీ మీరు యూస్ చేస్తే. ఓకే, అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేసి అరౌండ్ 3,000. సో బ్రేక్ ఈవెన్ వచ్చేసి మీకు ఈ పైన స్ట్రైక్ ప్రైస్, ఈ కింద స్ట్రైక్ ప్రైస్ అంటే ఈ రెండుటి మధ్యలో ఉండాలి మీరు. ఓకే, సో రెండు బైస్ ఉన్నాయి కదా మీకు, ఆ మధ్యలో ఉండాలి. అంటే 11,100 11,200 మధ్యలో మీరు ఉంటే కనుక మీకు పాజిటివ్గా వస్తుంది ట్రేడ్ అని. ఇక్కడ మనం ఏం చేసాము మన ఇండెక్స్ ప్రకారం, ఇండెక్స్లో నేను మీకు ఏ అనాలిసిస్ చేసి చూపించాను 11,200 అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ఓకే ఒకసారి నేను 15 మినిట్స్లోకి వెళ్తాను, రైట్ 11,200 ఆ తర్వాత 11,000. సో బేస్డ్ ఆన్ దట్ ఓకే, సో ఆ బేసిస్ మీద ఈ స్ట్రాటజీ నేను చేశాను. సో 11,000 ఇక్కడ 100 11,200 రైట్ అండి, 11,100 అండ్ 11,200. సో ఇక్కడ నేను ఎస్టిమేట్ చేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ ఇక్కడ 60 పాయింట్స్ మళ్ళీ సపోర్ట్ ఉంది కదా, ఓ 40 పాయింట్స్ అటు ఇటు తీసుకొని, సో ఇటు 30 పాయింట్స్ ఇటు 40 పాయింట్స్ వదిలేసి మధ్యలో షార్ట్ స్ట్రాడల్ ఉపయోగించి మనం ప్రొటెక్టెడ్ షార్ట్ స్ట్రాడల్. ఓకే, సో మేబీ ఐరన్ ఫ్లై అని కూడా అనొచ్చు. సో ఇది మనకి చూడండి మ్యాక్సిమం లాస్ 700. ఇక్కడ మనం చూసినట్లయితే రిస్క్ రివార్డ్ ఆల్మోస్ట్ 1:4 ఉంది. ఓకే, సో ఈ స్ట్రాటజీ నేను తీసుకుంటూ జరిగింది. ఓకే, రైట్ అండి. సో ఇది ఎక్స్ప్లెనేషన్ ఆప్షన్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేశాను. ఆ తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే స్టాక్స్ గురించి కూడా డిస్కస్ చేశాము, రైట్. సో ఏదైనా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, అలాగే మీరు వర్క్షాప్కి రిలేటెడ్గా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి ఆర్ మెయిల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.